హైదరాబాద్ లో మరోసారి అంతర్జాతీయ మహిళల అక్రమ రవాణా ముఠా బాగోతం బయటపడింది. మహిళల్ని ఉపాధి పేరుతో హైదరాబాద్కు తీసుకొచ్చి వ్యభిచారం చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. బంగ్లాదేశ్కు చెందిన ఇద్దరు యువతులను, 15 సంవత్సరాల బాలికను రాచకొండ పోలీసులు కాపాడారు. ఉప్పల్ పోలీసులతో కలిసి జరిపిన యాంటీ హ్యూమన్ ట్రాఫిక్ యూనిట్ స్పెషల్ ఆపరేషన్లో 7 నిర్వాహకులను అరెస్ట్ చేశారు. ఇందులో తెలంగాణతో పాటు బంగ్లాదేశ్, జార్ఖండ్, రాజస్థాన్, మహారాష్ట్రలకు చెందిన నిందితులు ఉన్నారు. హైదరాబాద్లో మరోసారి అంతర్జాతీయ మహిళల అక్రమ రవాణా ముఠా బాగోతం బయటపడింది. మహిళల్ని ఉపాధి పేరుతో హైదరాబాద్కు తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. బంగ్లాదేశ్కు చెందిన ఇద్దరు యువతులను, 15 సంవత్సరాల బాలికను రాచకొండ పోలీసులు కాపాడారు. ఉప్పల్ పోలీసులతో కలిసి జరిపిన యాంటీ హ్యూమన్ ట్రాఫిక్ యూనిట్ స్పెషల్ ఆపరేషన్లో 7 నిర్వాహకులను అరెస్ట్ చేశారు. ఇందులో తెలంగాణతో పాటు బంగ్లాదేశ్, జార్ఖండ్, రాజస్థాన్, మహారాష్ట్రలకు చెందిన నిందితులు ఉన్నారు. హైదరాబాద్లో మరోసారి అంతర్జాతీయ మహిళల అక్రమ రవాణా ముఠా బాగోతం బయటపడింది. మహిళల్ని ఉపాధి పేరుతో హైదరాబాద్కు తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. బంగ్లాదేశ్కు చెందిన ఇద్దరు యువతులను, 15 సంవత్సరాల బాలికను రాచకొండ పోలీసులు కాపాడారు. ఉప్పల్ పోలీసులతో కలిసి జరిపిన యాంటీ హ్యూమన్ ట్రాఫిక్ యూనిట్ స్పెషల్ ఆపరేషన్లో 7 నిర్వాహకులను అరెస్ట్ చేశారు.